2015 జనవరి లో మనం ఛానల్ స్టార్ట్ చేసాం 2015 16 17 18 వరకు కూడా 18 సంవత్సరం వరకు కూడా బ్రహ్మాండంగా నడిపించాం ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటం మనం నిజంగా పెట్టుకున్నాం కొంతమందిలాగా మనం బ్లాక్ మెయిల్ చేసో లేదా బెదిరించో ఇంకో రకంగా ఒకే పార్టీ సపోర్ట్ చేయకుండా మనం అనేక కార్యక్రమాలు నిర్వహించాం మీ అందరికీ తెలిసిందే మనం ఎప్పుడైతే మనం పర్ఫెక్ట్ గా మనం ఉన్నామో ఆటోమేటిక్ సమస్యలు వస్తుండే మన వాళ్ళ పెద్దలు అనేక మంది చెప్పారు అయ్యా ఇట్లా కాదు నువ్వు ఏదో ఒక పార్టీకి సపోర్ట్ ఉండాలి అధికార పార్టీకి లేదా ఛానల్ నడపలేవు అని అంటే ఇంతమంది మనకి నమ్ముకొని కామన్ మ్యాన్ ఉన్నారండి 85% ఇవాళ ప్రజలు అధికారానికి దూరంగా ఉన్నారు అనేక ఇబ్బందులు పడుతున్నారు కొన్ని వర్గాలు మాత్రమే రాజీ అధికారాన్ని అనుభవిస్తున్నాయి నా వంతుగా నేను ఒక నీతి నిజాయితీగా మన మంచి వార్తలు వేయడం ఉన్నదన్నట్టుగా చేయడం చేయాలనే సంకల్పంతో మనం ఛానల్ పెట్టడం జరిగింది నాకున్న వ్యాపారాల్లో రియల్ ఎస్టేట్ బిజినెస్ లో మన కష్టపడి సంపాదించిన దాంట్లోనే మనం నడుపుకుంటూ వచ్చాం అయితే ఒక టీవీ ఛానల్ మనం పెట్టడం అనేది దాన్ని నడపడం అనేది ఎంత శ్రమో వందల కోట్ల ఉన్న వాళ్ళ వల్ల కూడా కాదు నా ధైర్యం ఏంటంటే మన కామన్ మ్యాన్ ఉన్నారు వీళ్ళందరూ కూడా ప్రభుత్వం మనకి ఆ రోజు అణిచివేసిన వ్యతిరేకంగా ఉన్నా మనం ధైర్యంగా అందరూ ఉన్నారనే ఉద్దేశంతో దిగా అనేక కష్ట నష్టాలు అనుభవించారు నాతో పాటుగా ఉన్నవాళ్లు అనేక మంది చివరి వరకు ఇప్పటి వరకు కూడా ఉన్నారు నాతో కష్టాల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు అయితే ప్రతి మనిషి కష్టాలు రావడం అనేది మంచిదనుకుంటున్నా ఎందుకంటే మన రకాలుగా బాగున్నప్పుడు మనం సుఖంగా ఉన్నప్పుడు మనతో ఉన్నవాళ్ళు కాదు మనకి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరున్నారనేది నేను తెలుసుకున్నా ఎవరి తప్పు కాదండి నాకు జరిగిన విషయాన్ని నాదే ఎందుకంటే మంచి అయినా నాదే చెడైనా కానీ నాదే తప్పు మన ఆ రోజు ఉద్యమంలో పాల్గొన్న ఒక సామాజిక ఉద్యమంలో మీ అందరికీ తెలుసు మన ఉద్యమంలో పాల్గొన్నప్పుడు ప్రముఖ పాత్ర వహించినందుకు మరి నా మీద ఎలాంటి కక్ష కట్టి ఎలాంటి కేసులు పెట్టారో మీకు తెలుసు నాకు చేతనైనంత వరకు నేను మీ అందరి సహకారంతో ముందుకెళ్లా అయితే 2018 ఆ ప్రాంతంలో వచ్చేసరికి 19 ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి కొంతమంది కొన్ని వర్గాలు వీడు ఎలాగైనా ముండిగా నడుపుతున్నాడు ఈ ఛానల్ని అనే కుట్రతో నా యొక్క వ్యక్తిగత వ్యాపార వ్యవహారాల్లో కొంతమంది తలదూచి ఎవరైతే నా పార్ట్నర్స్ కొన్న వాళ్ళని బ్యాక్గ్రౌండ్ నుండి నా యొక్క వ్యాపార వ్యవహారాలు దెబ్బతీయాలని చూశారు ఆ రోజు శ్రీ దాసనారాయణరావు గారు ఉదయం పేపర్ ఏ రకంగా పెట్టారో ఆయన ఏ రకంగా ఆ రోజు వ్యక్తిగతంగా వ్యాపార పరంగా దెబ్బతీసి చాలా ఇబ్బందులు పెట్టారో అదే వర్గం వాళ్ళు నా మీద కూడా కుట్ర పన్ని అనేక రకాలైన ఇబ్బందులకు గురయ్యారు బాధలే నేను పడ్డ నాతో పాటు ఉన్న ఇద్దరు ముగ్గురు సహోదరులు వాళ్ళకి తెలుసు నాతో పాటు వాళ్ళు కూడా ఇబ్బందులు పడ్డారు దేవుడు దయ వలన అన్ని కూడా మన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయి మన వాళ్ళు చెప్తున్నారు దీంట్లో చాలా మంది కామెంట్స్ పెడుతున్నారన్న రావాలి లేదా నువ్వు లైన్ సింహం అట్లా అన్నారు కానీ దాన్ని అట్లా నేను రెచ్చిపోను కానీ ఏంటంటే నాకున్న వ్యక్తిగత ఇబ్బందుల వలన కొంతకాలం నేను అందరికీ దూరం ఉండటం జరిగింది గత సంవత్సరం దాని ద్వారా మనం ముందు రాబోతున్నాం అట్లాగే నంబర్1 ఛానల్ ని మళ్లీ మనం ఈ రోజున ముందుకు తీసుకురావడానికి అన్ని సన్నాహాలు చేసుకున్నాం ఎన్ని అవాంతరాలు వచ్చినా గానీ మనం ముందుకెళ్దాం నిర్ణయించుకున్నాం ఈసారి చాలా డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి నన్ను ఎవరైతే ఇప్పుడు దాకా ప్రోత్సహిస్తున్నారో ఎవరైతే ఈరోజు నా బర్త్డే సందర్భంగా మరి ఊహించిన విధంగా ఉదయం నుంచి నాతో మాట్లాడుతున్న అందరూ కూడా ఇంకా చాలా మందితో నేను మాట్లాడలేకపోయాను కాబట్టి లైవ్ పెట్టడం జరిగింది దయచేసి మీ సూచనలు సలహాలు సద్విమర్శలు చేయండి విమర్శలు విమర్శగా ఉండాలి ఈరోజు చూస్తున్న రాజకీయాల్లో భయం వేస్తుంది చాలా మంది అన్నారు మీరు రాజకీయాలు రావాలంటే ఓ భయం వేస్తుంది ఏమనంటే మనం కూడా ఇట్లా బూతులు నేర్చుకోవాలేమో ఒక పార్టీ తిడుతుంటే ఆటోమేటిక్ రెండో పార్టీ వాళ్ళు కూడా తిడుతున్నారు పచ్చి బూతులే తిడుతున్నారు
అంటే మన రాజకీయాల్లోకి వస్తే మనం బూతులు తిట్టుకోవాలా? ఇంట్లో వాళ్ళని బయట వాళ్ళని అమ్మల్ని అక్కల్ని తిట్టుకున్న పరిస్థితి ఈరోజు రాజకీయాల్లో వచ్చేసింది. అలాంటి రాజకీయాలు మాకు అనవసరమా? అవసరమా చెప్పండి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మంచి ఉద్దేశంతో ఆయన కూడా పాపం అడుగుపెట్టి మంచి ఉద్దేశంతో ముందుకెళ్తున్నాడు. మందు ఇవ్వకూడదు, డబ్బులు ఎక్కడ ఇవ్వకూడదు, అట్లాగే ఓటుకి మన నీతి నిజాయితీకి వెళ్దామని వర్క్ అవుట్ అవుతుందండి. అట్లాగే ఇవాళ మరి ఎన్నో సంవత్సరాలు అధికారంలో ఉండి ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏంటండి? పచ్చిబూతులు ఎడుతున్నారు. అట్లాగే వీళ్ళని వాళ్ళు వాళ్ళని వీళ్ళు తిట్టుకునే పరిస్థితిలో ఉన్నారు. ప్రజల గురించి ఎవరు ఆలోచించట్లా. కాబట్టి మనం రాజకీయాలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా ఒక మంచి ప్రోగ్రాం తీసుకుంటున్నాం. ఈ మంచి ప్రోగ్రాంని త్వరలో విజయదశమి సందర్భంగా ఈ ప్రోగ్రాం యొక్క విధి విధానాలు గ్రామాల్లోకి వెళ్లి పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రతి ఒక్క ఇంటికి వెళ్లి వాళ్ళకు కావాల్సిన ఏం కావాలి వాళ్ళకి. కేంద్ర ప్రభుత్వంలో అనేక లక్షల కోట్ల రూపాయల పథకాలు ఉన్నాయి. ఆ స్కీమ్లు ఎవరు చెప్పట్లే ఇప్పుడు. ఏ ఎంపీ గాని ఎమ్మెల్యే గాని ఎవరికి తెలియదు. అలాంటి స్కీమ్స్ ఈ రోజున మన ఒక సాఫ్ట్వేర్ రూపంలో మన వాళ్ళు తయారు చేశారు. మన నంబర్ 1 ఛానల్ ప్లస్ ఏ స్కీమ్ ఎవరైతే పథకాలు ఉన్నాయో ఈ 2 కలిపి కంబైన్డ్ గా మనం ముందుకు రావడానికి సన్నాహాలు చేసుకుంటున్నాం. అట్లాగే ఆధ్యాత్మికంగా కూడా మనం ముందుకెళ్తున్నాం. కాబట్టి దయచేసి ఎవరైతే ఇప్పటివరకు నాకు సహకరించారో, అలాగే ఇక ముందు కూడా నాకున్న అనుభవం ఏంటంటే ఇబ్బంది కష్టాలు వచ్చినప్పుడే అనుభవం బాగా వచ్చింది. ఎవరైతే మన అనుకున్న వాళ్ళు మనం ఎవరికైతే హెల్ప్ చేశాం గతంలో మన ఇబ్బందులు ఉన్నప్పుడు ఎవడు పలకపోగా, ఎవడు పెట్టమన్నాడు వీడి ఛానల్ని అందరూ అనుకున్నారు ఎవరెవరు వస్తారని. నేను ఎవరి గురించి పెట్టలేదండి, కామన్ మ్యాన్ గురించి పెట్టాను. ఈరోజు అదే కామన్ మ్యాన్ మళ్ళీ నన్ను ప్రోత్సహిస్తున్నారు. ఈసారి మాత్రం డిఫరెంట్గా ఉంటుందండి. ఎందుకంటే 4 సంవత్సరాలుగా నేను పడిన బాధలు, ఒడిదుడుకులు, ఇబ్బందులు కొన్ని, నేను ఎవరైతే ఎవరి ద్వారా నేను అపహాస్యం చేశారో వాళ్ళంతా ఎన్ని కూడా నా మైండ్లో ఉన్నాయి. రెట్టింపు ఉత్సాహంతో రావాలనుకుంటున్నా. దయచేసి మీరందరూ కూడా మీ సూచనలు, సలహాలు అనేక మంది అడుగుతున్నారు ఛానల్ గురించి, మీరందరూ కూడా చెప్పండి. మన వాళ్ళ ఎజెండా ఏంటంటే నా బర్త్డే సందర్భంగా మీరందరూ నన్ను విష్ చేసినందుకు అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటాం. 1, 2 నా వెల్ విషర్స్ గా ఉన్న వాళ్ళందరూ నేనేం చేయాలి, రాజకీయాల్లో మాత్రం నాకు ఇంట్రెస్ట్ లేదండి. ఎందుకంటే నేను తిట్టం నా తిట్టించుకోను. భయంకరంగా బూతులు మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది కదా. వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటరా అంటే బూతులు తిట్టాలా? మనం తిట్టలేం, మనం ఇంతవరకు ఏం చేయలే. అయినా కానీ నా మీద కూడా కొన్ని తీవ్రమైన ఆరోపణలు చేసి కొన్ని ఛానల్స్ వాళ్ళు నన్ను చేశారు. వాళ్ళకు కూడా ఛాలెంజ్ చేశారు, ఎవట్రా నా మీద ఈ రకంగా చేశారు, న్యూస్ నిరూపించండి మీ ఛానల్ కోసం ఎనీ టైం అన్నా. తర్వాత ఎవడు పత్తలేడు. అందుకే వస్తున్నా మళ్ళీ నంబర్ 1 ఛానల్ ఎట్టి పరిస్థితిలో తీసుకొస్తున్నా. మీ అందరూ ఆశీర్వదించండి, మీ అందరూ సహకరించండి. ఏంటంటే మనలా మన ఈ టీంలో స్టేట్ వేడిక ఉన్నది అత్యుత్సాహం, ఆవేశం మనం తగ్గించుకొని ఆలోచన విధానంతో మనం ముందుకెళ్ళాం. ఇవాళ దాదాపు మన 13 జిల్లాలు కాకుండా తెలంగాణ నుంచి, అలాగే యుఎస్ నుంచి చాలా మంది నాతో మాట్లాడారు. చాలా సంతోషంగా ఉంది అన్న. మిమ్మల్ని చూసి ఛానల్ అయింది, మళ్ళీ చూడాలనుకుంటే నేను లైవ్ పెట్టడం జరిగింది. దీంట్లో విమర్శలు వస్తుంటాయండి మన వాళ్ళు కూడా ఏంటంటే రకరకాలుగా. నేను ఎవడి విమర్శలు భయపడను, ఎందుకంటే నేను ఎవరిని ఇబ్బంది పెట్టలా. నా జీవితంలో నేను ఇప్పుడు కూడా ఛాలెంజ్ చేస్తున్నా, నా వల్ల ఎవడన్నా ఇబ్బంది పడ్డానికి రండి, నా వల్ల నష్టపోయినా, నా వల్ల మోసపోయినా అనే నన్ను ఎవడన్నా అనే ముందు నాకు రండి. నా ఇప్పుడు నా నంబర్, నా ఫోన్ నంబర్ ఇదే. ఎవరైతే ఇంతమందారు, కొన్ని వేల మంది నన్ను అభిమానించే వాళ్ళు ఉన్నారు, మీరందరూ మీకు వీళ్ళందరూ కూడా నా మనుషులే, వీళ్ళు అడగండి. ఎంఎస్ఆర్ వలన మేము ఇబ్బంది పడ్డాం, లేదా ఆయన వల్ల మేము నష్టపోయామంటే ఎనీటైం నేను తెలుసో తెలియక ఒకటి తప్పు చేస్తున్నా, నేను దాని ప్రతిఫలంగా దేనికైనా నేను సిద్ధంగా ఉన్నా. అంతేగాని లేనిపోయిన ఆరోపణలు, అలాగే రంగవీటి మోహన్ గారు అంటే నాకు ఇష్టం చిన్నప్పటి నుంచి. నేను ఏ వర్గం కాదండి. ఎవరైతే రంగా గారు చేసిన పనుల్లో నేను కనీసం 1% అన్న ఆయన ఫాలోవర్గా ఉండాలని
నా చేత అంటే 2000 చిన్నప్పటి నుంచి ఇంటర్మీడియట్ చదువుకున్నప్పటి నుంచి నేను ఆయన ఫాలోవర్ గా నేను చూశాను కాబట్టి నేను కూడా యునైటెడ్ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ లో పనిచేశాను కాబట్టి నాకు ఆయన అంటే ఇష్టం. ఆయన కూడా అనేక ఎవడైతే నిజాయితీగా పనిచేస్తారో వాళ్ళకే ఇబ్బందులండి. అట్లాగే ఆయన విగ్రహాలు అనేక నా చేత ఎంతవరకు సర్వీస్ చేస్తాను ఆయన ఫాలోవర్ గా. అట్లాగే నాకు రాజకీయాలకు సంబంధం లేకుండా చిరంజీవి గారన్నా పవన్ కళ్యాణ్ గారన్నా ఆ కుటుంబం నాకు అభిమానం మొదటి నుంచి కూడా. వాళ్ళ గురించి కూడా ఎవరంటే నేను తట్టుకోలేక నేను కొన్ని విషయాలు నేను వాళ్ళకి ఎవరించి అన్నా కదా, ఎందుకంటే వాళ్ళు ఏం అన్యాయం చేయలే, రాష్ట్రాన్ని దోచేలా అవన్నీ అన్నప్పుడు నేను బాధపడటం నా చేతనం ద్వారా నేను ఎదుర్కొనడం జరిగింది. అంత మాత్రం నేను జనసేన పార్టీ కాదు, ఒక వ్యక్తిగతంగా నేను అభిమానిస్తాను కాబట్టి అది కాబట్టి అట్లా నాకు రాజశేఖర రెడ్డి గారు అన్నగా నా డైరెక్ట్ గా ఆయనతో పరిచయం ఉండేది. ముఖ్యమంత్రి కాకముందు నుంచి నా ఆఫీస్ ఇనాగరేషన్ చేశారు భీమవరంలో 2003లో. చంద్రబాబు నాయుడు గారితో కూడా నాకు డైరెక్ట్ గా వీళ్ళందరితో మీడియా అధినేతగా నాకు అందరితో సంబంధాలు ఉన్నాయి. మనం ఎవరితో మాట్లాడం కానీ ఆ పార్టీ ముద్రేయడం లేదంటే కులం ముద్ర వేసేయడం, నేను కాపుగా పుట్టాను కాబట్టి అది నేరం అండి. వీడు కాపు కమ్యూనిటీలో ఉన్నాడరా, ఈ ఛానల్ పెట్టాడు, వీడిని ఎట్లయినా మూసేయించాలి అని నా మీద టార్గెట్ పెట్టారు. ఇప్పుడు కూడా ఆలోచిస్తున్నారు నేను ఎక్కడా నేను అన్యాయం చేయలేదు కాబట్టి నేను ధైర్యంగానే ఉంటాను.